పివి నరసింహారావు అండ్ ఎన్టీఆర్ గార్డ్స్ని కూల్చాలి ఫస్ట్ అని చెప్పి ఓవైసీ అన్నాడు సో ఏం జరుగుతోంది ఈ రోజేమో బండి సంజయ్ ఎన్టీఆర్ గార్డ్కి వెళ్తున్నాడు పివి నరసింహారావు గార్డ్కి వెళ్తున్నాడు నివాళులు అర్పిస్తాను అంటాడు అసలు స్టేట్లో ఏం జరుగుతోంది అంటే ఈ రాష్ట్రంలో మత ప్రాతిపదికన విభజించి ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టడం ద్వారా సీట్లు సంపాదించుకోవాలని ఒక విష సంస్కృతిని భారతీయ జనతా పార్టీ ఎంఐఎం కలిసి నాటకాలు ఆడుతున్నారు వాస్తవంగా అర్ధరాత్రి పూట అమిత్ షా గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాడు బీజేపీ నుంచి బండి సంజయ్ అరవింద్ని ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఈ నలుగురిని సమన్వయం చేసి అమిత్ షా గారు ఇక్కడ మత విద్వేషాలను పెంచి పోషించడానికి వీరేం మాట్లాడాలి దీనికి కౌంటర్ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలని చెప్పి వ్యూహాత్మకంగా అమిత్ షా సమన్వయం చేసుకుంటూ వ్యవహారాలను చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు లేని పివి నరసింహారావు ఘాట్ అండ్ ఎన్టీ ఘ ఎన్టీఆర్ ఘాట్ని కూలగొట్టాలన్న ఆలోచన ఎంఐఎం కిందకు వచ్చింది వాటిని కూలగొడితే ఊరుకునేది లేదు దార్సలాంని సలాంని కూలగొడతామని చెప్పి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు అసలు భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్కి ఈ పీవీ ఘాట్తో ఎన్టీఆర్ ఘాట్తో ఏం సంబంధం కొత్తగా మతం పుచ్చుకున్నాడు పంగనామాలు పెద్దవి పెట్టుకున్నాడు అన్నట్టుగా ఓట్లు కావాల్సి వచ్చేవరకే మీకు పీవీ ఎన్టీఆర్ గుర్తొచ్చిందా తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం గుర్తొచ్చిందా గత ఐదు సంవత్సరాలలో బండారు దత్తాత్రేయను మీరు ఉన్న మంత్రి తొలగించి ఒక్క తెలుగు వెంకయ్యనాయుడు నుండే తీసి అవ అటు కొట్టినరు మంత్రి పదవి తొలగించిండ్రు అసలు తెలుగు రాష్ట్రాలలో ఏమీ లేకుండా సర్వంస్ ఉన్నా చేసి అమరావతి పట్టణాన్ని నగరాన్ని నిర్మిస్తామని మాటిచ్చి మట్టిలో కలిపిన్రు పోలవరంకు డబ్బులు ఇవ్వడం లేదు ప్రాణహిత చెవిలకు జాతీయ హోదా ఇవ్వడం లేదు ఇప్పుడు పీవీ ఘాటు ఎన్టీఆర్ ఘాటు మేమే కాపాడుతామని చెప్పి మునగాళ్ళలాగా వీళ్ళు బయలుదేరినరు పీవీ నరసింహారావు గారి ఘాటు దగ్గరకు వస్తే చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్తే చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు టీడీపీ లేకపోతే ఎల్ రమ్న గారు వాళ్ళందరూ ఉన్నారు సో మే మిగతా రాజకీయ పార్టీల దగ్గర గౌరవంతో కూడుకున్న నాయకత్వాన్ని కూడా హైజాక్ చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు నేను సూటిగా బండి సంజయ్ ఒక్క మాట అడగదలుచుకున్నా నిజంగానే పీవీ గారి మీద ఎన్టీఆర్ మీద మీకు ఏ మాత్రం నమ్మకము విశ్వాసం గౌరవం ఉంటే మూడు రోజులలో ఇరవై ఎనిమిది తారీఖు నాడు నాకు తెలిసి అమిత్ షా గారు ఇక్కడికి వస్తున్నారు వారిని మీరే ఎంబడు ఉండి తీసుకెళ్ళి పీవీ ఘాట్లో అక్కడ దండం పెట్టి ఆ నుంచి ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి దండం పెట్టుకొని వీళ్ళిద్దరికీ భారతరత్న మీ దగ్గర పెండింగ్ ఉంది కేంద్రంలో ఎన్టీఆర్కు పీవీ గారికి ఇద్దరికి భారతరత్న భారత భారతరత్నాలు ప్రకటించిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలి నిజంగానే తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కలిసే విధంగా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళను ఏకీకృతం చేసి ముందుగా నడిపించిన ఎన్టీఆర్ అదేవిధంగా ప్రపంచానికే ఒక దశ దిశ ఆర్థిక సరళీకృత విధానాల వల్ల ఈ దేశాన్ని అత్యున్నతమైన స్థానానికి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన పీవీ గారికి వారికి స్పష్టంగా అర్హత హక్కు అధికారం ఉంది భారత రత్నకు కాబట్టి నిజంగా మీకు వీళ్ళిద్దరి పట్ల మీరు అంటున్నంత గౌరవమే ఉంటే తక్షణమే అమిత్ షా గారు ఈ రెండు ఘాట్లను సందర్శించుకొని అక్కడికక్కడే భారతరత్న ఇస్తున్నాం రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులో చర్చ పెట్టి ఈ ఇద్దరు మహానాయకులకు మేము భారతరత్న ఇస్తున్నాం అని మీరు ప్రకటించండి అంతేగాని ఇలాంటి వ్యవహారాలు ఒకరోజు ఒక రకమైన సర్జికల్ స్ట్రైక్ అని ఇంకో రోజు ఇంకొక రకమైనది ఇట్లాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రశాంతంగా జీవిస్తున్న నగరము ప్రపంచానికే ఆదర్శంగా ఉండి విశ్వనగరానికి మేము కాంగ్రెస్ పార్టీ కష్టపడి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటర్ రోడ్డు ఐటీ హైటెక్స్ ఐటీ కంపెనీలు పివి నరసింహరావు ఫ్లైఓవర్ మెట్రో ఫార్మాసిటీ వీటన్నిటిని తీసుకొచ్చి ప్రపంచంలో పెట్టుబడులకు ఒక కేంద్రంగా హైదరాబాదును మేము తయారు చేస్తే ఈరోజు దానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎట్లయితే మోడీ గారి అమిత్ షా గారి నమూనా హైమదాబాద్ మత కల్లోలాలు ఉన్నాయో అలాంటి మత కల్లోలాలను ఇక్కడ సృష్టించి మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అయితే అక్కడ ఒక భారతీయ జనతా పార్టీ చేసింది కానీ హైదరాబాదులో బీజేపీ పన్నుతున్న కుట్ర ఏదైతుందో మత చిచ్చు పెట్టాలనుకుంటున్నారో దానికి ప్రత్యక్షంగా ఎంఐఎం సహకరిస్తుంది దేశం మొత్తం మీద ఎంఐఎం బీజేపీని గెలిపించడానికి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉందో బీజేపీ ఏతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అక్కడ ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టి ఓట్లను చీల్చడం ద్వారా మన బీహార్లో అంతకంటే ముందు యూపీలో మహారాష్ట్రలో కర్ణాటకలో వీటన్నిటి దగ్గర ఎంఐఎం సహకారంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది రేపు వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే రకమైన కుట్రకు తెరలేపిన వీటన్నిటికీ అమిత్ షా అసద్దీన్ ఓవైసీ మధ్యలో సమన్వయంతో జరుగుతున్న కుట్ర ఈ దేశాన్ని రెండు మతాల మధ్యలో విభజించి శాశ్వతంగా బీజేపీని అధికారంలో ఉంచే విధంగా ఎంఐఎంను కాపాడే విధంగా వీళ్ళకు అవగాహనతో ముందుకెళ్తున్నారు విఘ్నులైన తెలంగాణ సమాజం కలిసిమెలిసి ఉన్న తెలంగాణ సమాజం ఈ మత కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలలో ఈ రెండు పార్టీలను తిరస్కరించాల్సిన అవసరం ఉంది మెజారిటీలు మైనారిటీలు ఇద్దరు కలిసి ఈ రెండు పార్టీలను తిరస్కరించాలే తెలంగాణ ప్రాంతంలో మత విద్వేషాలకు తావు లేదు మత చిచ్చు రేపడానికి ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది కానీ నిన్న జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ ఏ అంటే ప్రజలని ఏ మేరకైనా సర్వనాశనం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుండ్రు ఈరోజు బీజేపీని చూస్తుంటే నాకు అది భారతీయ జనతా పార్టీ లాగా కనిపించడం లేదు భారతీయ జోకర్స్ పార్టీ లాగా తయారైంది